ఎక్సైట్మెంట్ ఉంది, ఎందుకంటే బస్సు హార్న్ మోగుతుంది. సో ఎక్సైట్మెంట్ ఉంది, ఎందుకంటే సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది, 1 వీక్ అయింది. రెడీ అయింది చూసి చెప్పాలా? ఓకే కదా చెప్తున్నాను. సరే, సో ట్రైలర్ రెస్పాన్స్ చూసి చాలా ఎక్సైటింగ్గానే ఉంది, ఎందుకంటే సినిమా ఫస్ట్ కాపీ అయిపోయింది, 1 వీక్ అయింది వచ్చి. సో ఫస్ట్ కాపీ అయిన తర్వాత యూనిట్ మెంబర్స్ చూడడం జరిగింది, యాక్టర్స్ చూడడం జరిగింది, అండ్ దెన్ ఫ్యామిలీ మెంబర్స్ చూడడం జరిగింది, అండ్ ఎవ్రీబడీ వేర్ రియలీ ఎక్సైటెడ్. సో అందరూ ప్లెజెంట్ సర్ప్రైజ్ ప్యాకేజ్లో ఉన్న సినిమా అన్నారు. సో ఐమ్ ఎక్సైటెడ్. సో సినిమా బాగుందా లేదా అనే క్వశ్చన్ లేదు, డెఫినెట్గా బాగుంది. సో సినిమాని జనాల్లోకి ఎలా ఇంకా రీచ్ చేయాలి, ఇంటీరియర్స్లోకి అనేది నెక్స్ట్ 2 డేస్లో మేము చేయగలిగే ప్రయత్నం అన్నమాట. స్టోరీ బేస్డ్, ఇది కథ బేస్డ్ సినిమా. ఈ కథలో సో సినిమాలో, ఈ పర్టికులర్ సినిమాలో కథ చాలా 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 ఇంపార్టెంట్. అందులో కథ బేస్ చేసుకొని ఆ కథలో ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళ పరిమితిలో, వాళ్ళ లిమిటేషన్స్లో, వాళ్ళ ఫ్రేమ్వర్క్లో ఏం చేయాలో అవి చేస్తాయన్నమాట. సో సినిమా కథలో చాలా ట్విస్ట్స్ ఉంటాయి, సర్ప్రైజ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి, అండ్ దెన్ ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా వెరీ కంటెంపరీ, ఇప్పుడు మనం ఈ సమాజంలో మనం చూస్తున్న ఎలిమెంట్స్తో ఉంటాయి. సో అదే కనెక్టింగ్ ఫ్యాక్టర్ అన్నమాట. సో ఇట్ విల్ బి ఎ కంటెంపరీ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్. రాజశేఖర్ గారు ఎన్ఐ ఆఫీసర్ కింద చేస్తున్నారు ఈ సినిమాలో. ఆయనకి సపోర్టింగ్ టీమ్ రవివర్మ అండ్ చరణ్దీప్, ఆయన సుపీరియర్ నాజర్ గారు. సో నాజర్ గారు, సో ఈ నలుగురు ఒక టీం అన్నమాట. సో ఈ టీం కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని విషయాలు జరిగినప్పుడు వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, అండ్ ఎలా వాటిని సాల్వ్ చేస్తారు అనేది ఇది. సో ఎవ్రీబడి హ్యాస్ ఎ క్యారెక్టర్, అండ్ దెన్ వాళ్ళ లిమిటేషన్స్లో, వాళ్ళ క్యారెక్టరైజేషన్లో వాళ్ళు బిహేవ్ చేస్తారు. అగైన్ రవివర్మ, ఆయన ఈజ్ అ టెక్కీ గై బేసికలీ ఇన్ ద ఫిల్మ్, సో హీఈస్ మోర్ లింక్డ్ విత్ టెక్నాలజీ. చరణ్దీప్ ఈజ్ ద మసల్ మ్యాన్ అనమాట. సో ఎవరైనా కొట్టి విషయం చెప్పించాలంటే చరణ్ వాడుకుంటారు ఈయన, అండ్ ఎక్కడ నుంచైనా ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేయాలి లేకపోతే ట్రాక్ చేయాలి అంటే రవివర్మ వాడుకుంటారు అనమాట. So, Nazar will assign the missions to these guys. ప్రాజెక్ట్ విషయంలో ఎప్పుడు కూడా డౌట్ కానీ లేకపోతే ఇది వర్కౌట్ అవుతుందా అనే క్వశ్చనే రాలేదండి. ఎందుకనంటే స్క్రిప్ట్ రాసేటప్పుడే ఫస్ట్ వెర్షన్ ఆఫ్ ది స్క్రిప్ట్ 2006లో రాసుకున్నాం. సో రాజశేఖర్ గారు చేస్తారు అన్న తర్వాత దాన్ని మోడిఫై చేసి ఆయనకి కంపాటబుల్గా చేయడం జరిగింది. చేసిన తర్వాత స్క్రిప్ట్ రాసేటప్పుడే, ఆ చేసేటప్పుడే స్కేల్ని పెంచేసాం, కావాలని పెంచాం నోయింగ్లీ అనమాట. స్కేల్ హ్యూజ్ ఉండాలి, ఇన్సేన్గా ఉండాలని, అది తెలిసి చేసిన, కాన్షియస్గా తెలిసి చేసిన డెసిషన్ అది. ఎందుకనంటే బికాజ్ దిస్ హ్యాస్ టు బి ద కంబ్యాక్ ఫిల్మ్ ఫర్ హిమ్. సో ఒక కంబ్యాక్ ఫిల్మ్ పడాలి అంటే మొహాట్ పడకూడదు, భయపడకూడదు, అండ్ దెన్ యూనో అవుతుందా అవదా అనే ఇది ఉండకూడదు. ఇట్ హ్యాస్ టు బి వన్ సైడెడ్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. సో అందుకనే 25 crores బడ్జెట్, అండ్ అందుకనే ఆ విజువల్స్ అవన్నీ. సో డెఫినెట్గా ఇది క్యూరియాసిటీ జనరేట్ చేసింది, ఆగి వెనక్కి తిరిగి అసలు ఏంటో దీని కథ ఏందో చూద్దాం అన్నప్పుడే అది కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంది. సో తర్వాత థియేటర్కి వచ్చిన సినిమాలో సత్తా ఉంటే ఆడుద్ది, సత్తా లేకపోతే ఆడదు. బట్ దట్ వాజ్ ది ఇంటెన్షన్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. సో ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ ది టైమ్ డౌట్ అనేది, అదే అనే క్వశ్చన్ రాలేదు.
లేదు కథ ఫస్ట్ 2006లో రాసింది. ఇది నేను ఫస్ట్ కన్సీవ్ చేసుకున్న స్క్రిప్ట్. నేను ఇండస్ట్రీకి రాకముందు అసలు సినిమాలు తీద్దాం అనుకోకముందు రాసుకున్న ఐడియా అనమాట, కన్సీవ్ చేసుకున్న ఐడియా. ఎందుకంటే అప్పుడు ఆ ఐడియా ప్రకారం స్క్రిప్ట్ రాసుకున్నా. బట్ రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత యూనో ఆయన ఏజ్కి, ఆయన ముందు చేసిన సినిమాలకి, ఆయనతో ఎలాంటి సినిమా చేద్దాం అన్న దాని మీద బేస్ చేసుకొని స్క్రిప్ట్ని మోడిఫై చేయడం జరిగింది. అంటే వైఫ్ క్యారెక్టర్ కానీ, సన్ క్యారెక్టర్ కానీ, సో అవి ఫ్యామిలీ డ్రామా ఆయన వచ్చిన తర్వాత యాడ్ అయిన విషయాలు. అంటే ఆయన మీద అపోహలు నిజాలు ఉన్నాయంటే ఏంటో చెప్తే చెప్తాను నిజం కదా. యా రాజశేఖర్ గారు కానీ జీవిత గారు కానీ వాళ్ళే డైరెక్ట్ చేసేస్తారు, వాళ్ళే స్క్రిప్ట్లోకి వెళుతారు, ఇవే కదా క్వశ్చన్ అని అంటారు. కానీ నథింగ్ హ్యాపెన్. అంటే అగైన్ సినిమాకి ఆయన అన్నం ఏంటంటే, ఆయన చేసిన 90+ సినిమాలు చేశారు, ఇన్ని సినిమాల్లో ఏ సినిమాకి కూడా ఇంతవరకు బౌండ్ స్క్రిప్ట్ లేదంట. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫిల్మ్ హీ హ్యాడ్ ఎ బౌండ్ స్క్రిప్ట్ 3 months బిఫోర్ వీ వెంట్ టు షూట్. 3 నెలల ముందు షూట్కి వెళ్ళే 3 నెలల ముందు బౌండ్ స్క్రిప్ట్ అనమాట. సో ఆ స్క్రిప్ట్ని చదివి మళ్ళీ మళ్ళీ చదివి సో ఏం డౌట్లు వచ్చినా కూడా అడిగేవారు, ఆ డౌట్కి క్లారిఫికేషన్ ఇచ్చామని. సో షూట్కి వెళ్ళక ముందు హీ వాజ్ కంప్లీట్లీ క్లియర్, ఆయన కానీ జీవిత గారు కానీ దేవర్ కంప్లీట్లీ క్లియర్. సో ఇలా ఉండబోతున్న సినిమా ఇది పద్ధతి అని. సో ఎడిటింగ్ కూడా వాళ్ళెవరూ రాలేదు, ఎడిట్ కూడా అయిపోయి నేను కంప్లీట్గా సాటిస్ఫై అయిన తర్వాత వాళ్ళకి చూపించడం జరిగింది. అగైన్ ఫస్ట్ కాపీ అయిన తర్వాత నేను కంప్లీట్లీ సాటిస్ఫై అయిన తర్వాత వాళ్ళు చూపించడం జరిగింది. సో వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్ పెట్టారు నా మీద. సో సినిమా నేను స్టార్ట్ చేయకముందు చాలామంది భయపెట్టారు, యూనో వాళ్ళే డైరెక్ట్ చేసేస్తారు అవన్నీ. బట్ ఐ డిడ్ నాట్ ఫేస్ అలాంటి ఇష్యూనే రాలేదు. ఆయన కూడా సెట్కి వచ్చిన తర్వాత ఒక ఫస్ట్ టైం యాక్టర్ లాగా మీకు ఏం కావాలో అది చేయించుకోడు, ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ సినిమాస్ నేను ఎప్పుడు చేయలేదు, సో నాకు తెలియదు ఇది. సో మీరు చెప్పండి, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను, ఎన్ని టేక్లు అయినా పర్లేదు, ఐ విల్ బీ హియర్, ఐ విల్ డూ ఇట్ అని హీ గేవ్ మీ దట్ ఫ్రీడమ్ అండ్ కాన్ఫిడెన్స్ అన్నమాట. అంటే విజువల్ ఎఫెక్ట్స్ అనేవి సినిమా ఇప్పుడు ఈ తరం సినిమాలో పార్ట్ ఆఫ్ ద సినిమా అయిపోయినాయండి. సో సౌండ్ ఎలాగో విజువల్ ఎఫెక్ట్స్ కూడా అలానే. సో ఆర్ట్ వర్క్కి విజువల్ ఎఫెక్ట్స్కి ఒక థిన్ లైన్ ఉంటుంది, ఎంతవరకు ఆర్ట్ వర్క్ ఉండాలి, ఎంత అక్కడ నుంచి విజువల్ ఎఫెక్ట్స్ తీసుకోవాలి. సో అది వెరీ అబ్స్క్యూర్ లైన్ అనమాట. సో ఈ సినిమాలో చాలా అంటే ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ షాట్, ఎవ్రీ సీన్ విల్ హ్యావ్ దోజ్ యూనో ద విజువల్స్ అలా ఉంటాయి, అరేంజ్లో ఉంటాయి. అండ్ ఆర్ట్ వర్క్ కూడా అలా ఉంటుంది. సో ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్కి డెఫినెట్గా హిల్ గెట్ ఎ వెరీ గుడ్ నేమ్. అండ్ విజువల్ ఎఫెక్ట్స్ చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళకు కూడా దే విల్ గెట్ ఎ వెరీ గుడ్ నేమ్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్. ఆ సినిమా స్టార్ట్ చేసినప్పుడు చిన్న సినిమా అయింది. సో 25 crores అంత బడ్జెట్ వరకు వెళ్తాము, ఆ డైరెక్షన్ తీసుకుంటాం అని అనుకోలేదు. బట్ అంటే స్క్రిప్ట్ రాసేటప్పుడే ఇప్పుడు యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రిప్ట్ రాసేటప్పుడు స్క్రిప్ట్లో పార్ట్ అనమాట యాక్షన్ సీక్వెన్స్. సో యాక్షన్ సీక్వెన్సెస్లో ఇక్కడ ఫైట్ అని రాసేసుకొని ముందుకెళ్ళిపోలేదు, ఎందుకంటే ఆ ఫైట్లో ఏం జరుగుతుందో దాని మీద నెక్స్ట్ సీన్ డిపెండ్ అయి ఉంది. సో యాక్షన్ డిజైనింగ్ కూడా చేసుకున్నాను. సో స్క్రిప్ట్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు సినిమాలో ఏం జరుగుద్ది, ఏ పాయింట్లో ఎక్కడ ఎలా ఉంటుంది, యాక్షన్ సీక్వెన్సెస్లో ఏమవుతాయి, ఒక కార్ని ఒక ట్రక్ వచ్చి గుద్దితే ఏం జరుగుద్ది, అది ఎలా ఎన్ని పల్టీలు కొడుతుంది, పల్టీలు కొట్టి ఎక్కడ పడుతుంది, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా రాసుకున్నాం. సో అందుకని పెద్ద టెక్నీషియన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేకపోయింది, బికాజ్ ఎవ్రీథింగ్ వాజ్ క్లియర్ అనమాట. సో అది జస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి, నాకు ఇలా ఇలా కావాలి, ఒక బొమ్మలు పెట్టి దాన్ని వీడియో తీసి స్టంట్ కోఆర్డినేటర్కి ఇస్తే ఆయన ఎగ్జిక్యూట్ చేయాల్సి చేస్తే సరిపోయేది. సో ఇట్ వాజ్ ప్లానింగ్ వాజ్ క్రూషియల్. స్టంట్స్ యాక్షన్ సినిమా చేసేటప్పుడు మంచి కిక్ వస్తుందండి,
స్టంట్స్ చేసేటప్పుడు ఒక ఇమాజినేషన్లో ఉన్న ఒక సీక్వెన్స్ రియల్ లైఫ్లో యూనో మనం స్క్రీన్ మీద పెట్టగలిగినప్పుడు అది వచ్చే అడ్రినలిన్ రష్ కానీ ఆ కిక్ కానీ వేరు. సో యూనో ఐ షుడ్ సే ఐఎమ్ అడిక్టెడ్ టు యాక్షన్. క్వశ్చన్ స్టేట్మెంట్ అది క్వశ్చన్ ఏంటి? లేదు అంటే డిఫరెంట్ సినిమాలు తీయాలని ట్రై చేయట్లేదు అంటే, ఎందుకంటే ట్రై చేస్తే ట్రై చేసినట్టే ఉంటుంది. సో అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ అప్పుడున్న స్టేట్ ఆఫ్ మైండ్ బట్టి స్క్రిప్ట్ రాయడం జరుగుతుంది. సో అంటే స్క్రిప్ట్ రాయడం ఇప్పుడు ఒక హీరో వచ్చి నాకు ఈ సినిమా చేయంటే కూర్చొని స్క్రిప్ట్ రాయను, నాకు ఖాళీగా ఉన్నప్పుడు రాసేసుకుంటాను. ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు నేనున్న స్టేట్ ఆఫ్ మైండ్ మీద బేస్ చేసుకొని ఆటోమేటిక్గా ఐ డోంట్ కన్స్ట్రెయిన్ మై బ్రెయిన్ టు యునో టు రైట్ ఎ స్క్రిప్ట్ లైక్ దిస్. సో ఐల్ గివ్ మై బ్రెయిన్ యునో ది ఫ్రీడమ్ టు థింక్ వాట్ ఎవర్ ఇట్ థింక్స్, దాని మీద బేస్ చేసుకుని స్క్రిప్ట్ రాస్తాను. అది ఎప్పటికైనా మెటీరియలైజ్ అవుద్ది, ఇప్పటికైనా ఇప్పుడే. సో ఈ స్క్రిప్ట్ 10 ఇయర్స్ పట్టింది మెటీరియలైజ్ అవడానికి. అలాగే నిన్న రాసుకున్న స్క్రిప్ట్ ప్రాబబ్లీ ఇంకో 10 ఇయర్స్ పట్టచ్చు, బట్ అగైన్ టైం ఉన్నప్పుడు ఐ కీప్ రైటింగ్ స్క్రిప్ట్స్. అబ్సల్యూట్లీ. మామిడికాయ కోసి దాని బద్దలు ఊరగాయలో వేసిన తర్వాత ఒక వారం రోజులు నానితేనే అది ఊరగాయ బాగుంటుంది. సో ఈరోజు కోసి రేపు నానబెట్టి ఎల్లుండి తినేస్తే బాగోదు అది. సో స్క్రిప్ట్లు కూడా అంతే నానాలి. ఇప్పుడే నానితే మనకు మెచ్యూరిటీ వస్తుంది. సో మనకు మెచ్యూరిటీ వచ్చినప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్ళి స్క్రిప్ట్ చదివినప్పుడు ఏంటి ఇంత ఇమ్మెచ్యూర్డ్గా రాసుకున్నావు ఏంటి, లెట్స్ మేక్ ఇట్ బెటర్. సో అందులో సోల్ ఉంటుంది, బట్ అగైన్ సీక్వెన్సెస్ కానీ సిచ్యువేషన్స్ కానీ ఎప్పుడు బెటర్మెంట్ వస్తాయి. ఐ థింక్ సెన్సర్ బోర్డ్ ఈజ్ అ జోక్ ఇన్ ద కంట్రీ. అందుకని సో అంటే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ విత్ దే ఆర్ కన్ఫ్యూజ్డ్, బికాస్ దే ఆర్ కన్ఫ్యూజ్డ్ దే బికమ్ ఎ జోక్. ఎందుకంటే ఏం కట్ చేయాలో తెలియదు. ముందు సినిమాకి మెర్సల్ అనే సినిమాకి జిఎస్టీ మీద ఇష్యూ అయిందని చెప్పి గవర్నమెంట్కి రిలేట్ అయిన అన్ని డైలాగులు మ్యూట్ అన్నారు మా సినిమాలో. సో అంటే కన్ఫ్యూజ్డ్ ఉన్నారు, వాళ్ళకి తెలియట్లేదు ఏ అంటే వాళ్ళకి ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ లేవు ఇవి సెన్సార్ చేయాలి ఇవి సెన్సార్ చేయకూడదని. సో ఐ థింక్ సెన్సార్ బోర్డ్ అనేది ఒకసారి రీగ్రూప్ అయ్యి అసలు మనం ఏం చేస్తున్నాం, ఏది కట్ చేయాలి ఏది కట్ చేయకూడదు ఏంటి అనేది ఒక నిర్ణయానికి వస్తే మంచిది. ముగ్గురు రెడీ అయ్యారా? అవును. ఈ సినిమా సెన్సార్ వరకు ఆవిడ ఇన్వాల్వ్ అవ్వలేదండి, ఎందుకంటే ఆవిడ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఆయన ఆవిడ సెన్సార్ స్క్రీనింగ్ కూడా రాలేదు, ఈవెన్ యూనో ఆఫ్టర్ బీయింగ్ ఎ ప్రొడ్యూసర్. సో నేనే వెళ్ళాను. ఇప్పుడు ఆవిడ వచ్చుంటే కొట్టేదేమో ఆమె వాళ్ళని. లేదు సెన్సార్ అవసరం అండి, సెన్సార్ అవసరం. ఎందుకంటే చాలా పెద్ద టాపిక్ అది. సెన్సార్ అవసరం కానీ సెన్సార్ ఆఫీసర్లకి ఒక వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ మీద డిపెండ్ అవుతుంది అసలు ఏది సెన్సార్ చేయాలి ఏది చేయకూడదు అనేది. అంటే ఇప్పుడు సినిమా మొత్తం అశ్లీలత చూపించి లాస్ట్లో ఇలా చేస్తే తప్పు అని అంటే మరి సెన్సర్ చేయాలి కదా సినిమా మొత్తం. సో అలాంటి సినిమాలకి సినిమాలో ఏది జెన్యున్గా యూనో ముద్దు పెట్టుకుంటే ఒక జెన్యునిటీ, లేకపోతే ఒకటి ఎవరైనా ఎవరిని రేట్ చేస్తే ఒక జెన్యునిటీ. సో ఆ డిఫరెన్షియేషన్ లేనప్పుడు వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూనో సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ ఆర్ సెన్సార్ బోర్డ్ మెంబర్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకు అలా డిపెండ్ అవుతుందంటే బికాజ్ ఒక క్లియర్ కట్ లైన్ లేదు కాబట్టి, ఏది సెన్సర్ చేయాలి ఏది సెన్సర్ చేయకూడదు కాబట్టి. బట్ అగైన్ ఇవన్నీ పక్కన పెడితే కూడా పేరెంట్స్కి కూడా సెన్సర్షిప్ ఉండాలండి. మల్టీప్లెక్స్ల వరకు రానేవారు చిన్నపిల్లలు ఏ సర్టిఫికేట్ వస్తాయి, కానీ యూనో సింగిల్ స్క్రీన్స్ తీసుకెళ్ళిపోతున్నారు కదా. సో వాళ్ళకు ఉండాలి సెన్సర్షిప్, ఏది పిల్లలు చూపించాలి ఏది పిల్లలు చూపించకూడదు అని. ప్రవీణ్ సత్తారు మిషన్ అని మా డిజైనర్ యాడ్ చేశాడు, నేను వద్దన్నా మా టీం అంతా బాగుందని అన్నారు. తర్వాత
అందరూ అన్ని రకాలుగా తీసుకున్నారు, యా ఇది మిషనే కదా అని అంటున్నారు. సో వదిలేసినది. నెక్స్ట్ ఐ థింక్ నెక్స్ట్ మార్చ్లో పుల్లల గోపిచంద్ బయోపిక్ షూట్ స్టార్ట్ అవుతుంది. ప్రాబబ్లీ 2019 రిలీజ్ ఉంటుంది. బట్ బిఫోర్ దట్ ప్రాబబ్లీ అన్ అదర్ ఫిల్మ్ మైట్ రిలీజ్. అది త్వరలో ఐ అనౌన్స్ దట్. సోషల్ మీడియాలో నేను ఎప్పుడు యాక్టివ్గా ఉన్నాను. నేను అసలు నేను యాక్టివే కాదు, సినిమా ఫేస్బుక్లో అసలు యాక్టివ్ కాదు. ఒకసారి సినిమా స్టార్ట్ అయినప్పుడు యాక్టివ్ అవుతుంది, సినిమా అయిపోయాక దానికి నాకు సంబంధం లేదు బేసికలీ. సో ఫేస్బుక్ అనేది ఓన్లీ ఫర్ ప్రమోటింగ్ మై ఫిల్మ్. ఇప్పుడు ఇది రాజశేఖర్ గారు కమ్బ్యాక్ సినిమా అనుకున్నప్పుడు ఆబ్వియస్గా దానికి ఇవ్వాల్సిన క్యూరియాసిటీ ఇవ్వాలి, ప్రమోషన్స్ అలా చేయాలి. కానీ ప్రమోషన్స్ ఎంత చేసినా కూడా జనాలు ఏమైనా పిచ్చోళ్ళ బాలేని ట్రైలర్లకి టీజర్లకి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఇవ్వడానికి కాదు కదా. ట్రైలర్లో టీజర్లో విషయం ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. సో విషయం ఉంటే హైప్ చేసినా హైప్ అవుతుంది, విషయం లేకుండా హైప్ చేసినా తిట్టుకుంటారు తప్పించి ఏం లేదు అక్కడ. సో జెన్యున్గా ట్రైలర్లో టీజర్లో విషయం ఉంది కాబట్టి అన్ని మిలియన్ వ్యూస్ వచ్చినాయి, హైప్ క్రియేట్ అవుతుంది. ఫేస్బుక్ లైవ్ ఇచ్చామండి. ఐ థింక్ చార్మార్ దగ్గర షూట్ చేస్తున్నప్పుడు లైవ్ ఇవ్వడానికి పెద్ద కారణం ఏం లేదు. ఆ రోజు ఐ థింక్ షూటింగ్కి వచ్చి మొత్తం యూనిట్ అంతా ఒక 2 hours ఉన్న తర్వాత క్యాన్సిల్ అయిపోయింది షూట్ స్టార్ట్ అవ్వకుండా. సో ప్రాబబ్లీ ఈయన జనాలకు కూడా తెలియాలి కదా సాధక బాధకాలు ఏంటి అనేది, ఎందుకు షూటింగ్ క్యాన్సిల్ అయింది, రీజన్ ఏంటి. రాత్రి 11 hours అక్కడ లొకేషన్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు కొన్ని ప్రొవైడ్ చేయాలి, ప్రొవైడ్ చేయలేక షాప్లు అవి ఓపెన్ చేసి పెట్టాలి, వాళ్ళు ఓపెన్ చేసి పెట్టలేక అక్కడ లొకేషన్కి వెళ్ళడానికే ఓ 3 hours లేట్ అయ్యి. సో ఇవన్నీ సో అందుకని ప్రాబబ్లీ పెట్టామనుకో. ఆర్ వి జస్ట్ వాంటెడ్ టు గివ్ ఎ గ్లింప్స్ ఆఫ్ యూనో వాట్ ద ఫిల్మ్ ఈజ్ లైక్. చెప్పాను పుల్లల గోపిచంద్ ఏదో బయోపిక్ కదా. అగైన్ 100 times చెప్తున్నా, పిఎస్వి అంటే ఇప్పుడు చెప్పలేము. అది సినిమా రిలీజ్ అయిన తర్వాత అది సస్పెన్స్ అది. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత టైటిల్కి కథకి సంబంధం ఉంది. పిఎస్వి గరుడ వేగ 126.18 m. సో 2 days ఉంది రిలీజ్ కాబట్టి ఆయన అడిగారు కాబట్టి 126.18 m అంటే మీటర్స్. సో 126 అండ్ 18 అనేవి డైమెన్షన్స్ అన్నమాట. సో డైమెన్షన్స్ ఆఫ్ సంథింగ్. బట్ పిఎస్వి అంటే ప్రైవేట్ సెక్యూరిటీ వెసల్ దాన్. సినిమా ఇంత స్పీడ్ రాజశేఖర్ గారు అందుకున్నారా అనే క్వశ్చన్. సినిమా చూశాక ఫస్ట్ రాజశేఖర్ గారు ఇంత చేశారా, ఇంత అంటే ఇంత కష్టపెట్టారా మీరు అనేది నన్ను అడుగుతారు. ప్లస్ ఇంత ఇంతలా ఎలా చేయగలిగారు అనేది 2nd question ఆయనకి. సో డెఫినెట్గా ఆయన స్పీడ్ అందుకున్నారనేది అనేది తెలుస్తుంది. అంటే మీరు అడిగే క్వశ్చన్ కూడా ఎలా ఉందంటే ఓన్లీ యాక్షనే చూపించారా అంటే సరిపోదా అని. సో రాజశేఖర్ గారు రొమాన్స్ అంటే రాఘవేంద్రరావు గారే తీయాలండి సినిమా. సో ఆయనే కరెక్ట్గా రొమాంటిక్ హీరో ఇమేజ్ ఆయనకి ఇచ్చింది. సో మళ్ళీ ఆ యాంగిల్ రావాలంటే మళ్ళీ ఆయనే తీయాలి ఇంత సినిమా. సో యాక్షన్ ఉంది. అంటే అగైన్ రాజశేఖర్ గారు ఈ సినిమాలో ఇంతవరకు మీరు ఇలాంటి రాజశేఖర్ గారిని చూసుండరు, కంటెంపరీ రాజశేఖర్ గారు అనమాట. సో వెరీ సటిల్, ఆయన మేనరిజమ్స్ ఏమీ లేవు. ఆయనకి బయట అందరూ అనుకునే మేనరిజమ్స్లో ఒక్కటి కూడా సినిమాలో ఉండదు. సో యూ విల్ నాట్ సీ రాజశేఖర్ గారు, యూ విల్ సీ శేఖర్ ది క్యారెక్టర్ ఆఫ్ ఎన్ ఎన్ఐఏ ఆఫీసర్ ఇన్ ద ఫిల్మ్. పాస్, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అయిపోయిందా? అదే. థ్యాంక్ యూ. Thanks for watching.
please like, share and subscribe for more.